ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా ఊహించని విధంగానే కొనసాగుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. ఆశించిన మేరకు అధికార పార్టీ బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రాబోతుందన్నది క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు దూకుడుగా వెళ్తున్నారు. ఒకటి, జగన్ బలం పెంచుకుంటూ ముందుకెళ్తుంటే, మరొకటి, భూస్థాపితమైన పార్టీలు మళ్ళీ తెరపైకి వస్తుంటే ఆదిలోనే వాళ్లను ఊహించని స్థాయిలో చెక్ పెట్టేస్తూ ముందుకు కదులుతున్నారు. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలం బలగంలో మెజార్టీ పూర్తిగా ఎస్సీ ఓటు బ్యాంకే అనేది అందరికీ తెలిసిందే. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు, తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎస్సీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. అనంతరం చంద్రబాబు చెప్పిన మాటలు, చేసిన పనుల వల్ల అది పూర్తిగా భారీ మెజార్టీ శాతం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి పూర్తిగా మళ్ళిందనే చెప్పాలి. ఈ సమయంలో ఆ ఓటు బ్యాంకును మరింతగా పదిలం చేసుకునే దిశగా గట్టి అడుగులు వేస్తున్న జగన్ కీలకంగా దూకుడుగా కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి కాంగ్రెస్ పార్టీ మరోసారి తెరపైకి రావడం, కాంగ్రెస్ నుంచి పీసీసీగా పూర్తి బాధ్యతలతో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు అనేది కూడా క్లియర్గా తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటనలు అన్నీ రాలేదు, కానీ క్లియర్గా అందరి నుంచి అందుతున్న సమాచారం అయితే ఇదే. ఇక ఇప్పుడే జగన్ ఆసక్తికరమైన వ్యూహంలో భాగంగా ముందుకు కదులుతున్నారు. ఓటు బ్యాంక్, ఎస్సీ ఓటు బ్యాంకు మొత్తం కూడా జగన్ పార్టీకి ఎలా అయితే కాంగ్రెస్ నుంచి చంద్రబాబు చేసిన పాపాల వల్ల ఎలా వైసీపీకి మళ్ళిందో, దాన్ని కాపాడుకునే బాధ్యత కాపాడుకుంటూ మరింత పెంచుకునేలా జగన్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో భాగంగా ముందుకు వెళ్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి రాబోతున్న కాలంలో ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన భారీ ఓటు బ్యాంకును చీల్చాలన్నా, వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు అందిపుచ్చుకోవాలన్నా కాంగ్రెస్కు ఇది కత్తి మీద సాము లాంటిది. ఎన్ని చెప్పినా ఇప్పుడు ఏపీలో జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారబ్బా, ఒకటి జగన్ కాదంటే వేరే ఇతర, అంతే తప్ప మరొకటి లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటారా, పూర్తిగా భూస్థాపితమవుతుంది. కాంగ్రెస్ కనుమరుగైపోయిన పార్టీ, ఇప్పుడు కొత్తగా రిఫ్రెష్తో పైకొచ్చిన 2029 వరకు దానికి ఆ సంగతులు ఆ తర్వాత మాట్లాడుకునేది కేవలం రేపు రాబోయే ఎన్నికల గురించే. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వచ్చి ఏదో చేస్తుంది, షర్మిలమ్మ గారు ఇంకేదో అంటే కాదు, ప్రజానికం మొత్తం వైఎస్ జగన్ వైపు ఉన్నారు. జగన్ సంక్షేమ పథకాలు ప్రతీది ఏదైతే మేనిఫెస్టోలో గతంలో 2019 ఎన్నికలకు ముందు చెప్పారో, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 95% ఫినిష్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పనివి ఇవ్వనివి అనేకం కూడా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలుగా అన్నీ కూడా టైం ప్రకారం చేసుకుంటూ పోయారు. జగన్ ప్రభుత్వంలో చాలా వరకు అభివృద్ధి వేగంగానే పుంజుకుంది, ఇంకా పుంజుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి అంత ఈజీగా ఇప్పుడు ఏ హైదరాబాద్తోనో ఏ బెంగళూరుతోనో పోటీ పడే పరిస్థితి లేదు. అలా పోటీ పడే పరిస్థితి రావాలన్నా టైం పడుతుంది. ఒక్కరోజులో అందరం అన్నీ సాధిస్తే బాగానే ఉండు, కానీ అది అవుతుందా? ప్రాక్టికల్గా ఎంత గట్టిగా మాట్లాడుకున్నా అది అసాధ్యమే. కానీ అధికార పార్టీగా వైఎస్ఆర్సీపీ వచ్చాక ఏపీలో చాలా పెద్ద సంస్కరణలే తీసుకొచ్చారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఏపీలో నడుస్తున్న పథకాలు, స్కీములు, వ్యవస్థను మన రాష్ట్రంలో తెచ్చుకోవాలి, మన రాష్ట్రంలో ఈ మాదిరిగా నడపాలని కూడా అన్ని రాష్ట్రాల వాళ్ళు అనుకున్నారు, కాపీలు కూడా కొడుతున్నారు. ఆ స్థాయిలో పరిపాలన జరిగినప్పుడు, ప్రజలకు ఆ స్థాయిలో నమ్మకంగా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రజలు ఎందుకు ఓట్లు వేయరు? ప్రజలు ఎందుకు మళ్ళీ మా జగనే కావాలని ఎందుకు అనుకోరు? డెఫినెట్గా అనుకుంటారు, డెఫినెట్గా ఓటేస్తారు. చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతున్న ఎల్లో మీడియా పూర్తిగా టీడీపీని జాకీలు పెట్టి లేపుతున్నా ఫలించడం లేదు, అవన్నీ కూడా తుస్సైపోతున్నాయి. ఏదైనా ప్రజలు ప్రతీది గమనిస్తూనే ఉన్నారు, చిన్న మాట అయినా సరే పట్టుకుంటున్నారు. మంచివాడెవడు, పేదవాడికి సహాయం చేస్తున్న వాళ్ళెవరు, గమనిస్తూనే ఉన్నారు ప్రజానీకం. అలా గమనిస్తున్నప్పుడు మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా గెలిపించేది గెలిచేది చివరికి మంచే. ఆ మంచి వైపు నిలబడ్డ జగనే.